విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కృపగలిగిన మా కన్న తండ్రి, కృపారామ మన కృ ప్రియ ప్రభు, దయగలిగిన మా దేవ, దయామయ ప్రభు, మీ పవిత్ర నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి పవిత్ర మహానామంలో ధన్యవాదాలు అంతఃకరణ సహిత ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఈ సకాల సమయరే మరొక్కసారి పుణిధరి మీ వాక్యాన్ని మీ పిల్లలకు వివరిస్తూ ఉండగా తమరి వాక్య తమరి పిలామనకు బాంటివా సుమరి జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును పిల్లలందరికీ దయచేయండి. జ్ఞాన వివేక తుమరి పిలామనకు తుమే ద్వాకరు. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి తమరి సత్యవాక్యం ఠీక్ సే ప్రచార్ కరివాపై ఉపదేశవాపై మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తమరి పవిత్రాత్మగర సహజ్యం అనుగ్రహ దీపిత. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమరి పిలామనే సై ప్రకారం ఏ రోజు ప్రభు తమను తాము మోసగించుకోకుండా తనకు సెమనే ప్రకారే వికరణం పడివే వింటున్నటువంటి మాటల ప్రకారంగా అవసే ఠీక్ స్వయం కథా ప్రమాణే ప్రభు నిజముగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. సమాన భావరే ఆచరణ కొరివారు సే భాగ్యతమే దియో ప్రభు. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. క్రీస్తుకు నామరి ప్రార్థన కొరుచు పిత. ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ ఈశ్వరంగ సంతానం, దేవుని మహాకృపను బట్టి ప్రభుగర మహాన్ కృపాజగు మరొకసారి ఉదయకాల సమయంలో పుణితరే ఈ ప్రభాత సమయరే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు తంగరి వాక్యం సిఖేబాపై దేవుడు మనందరికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు కూడా సమస్తం కూడా సుందర సుజోగదలే. ఈ భూమి మీద ఈ జగతరే మానవులుగా మన జీవితం కొనసాగుతున్నంత వరకు ఈ జీవన బితవుతువా సమయ దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతులు మనకు అత్యంత అవసరం. ఆ పరమేశ్వరంకర వాక్యం లెక్క చేతివా విషయం అతి ఆవశ్యకం, ఎందుకంటే అవి మనకు శక్తినిస్తూ ఉంటాయి. జయతు సెడా మనకు శక్తి దీతాయి, అవి మనకు బలాన్ని ఇస్తూ ఉంటాయి. సెడా మనకు బలవాన్ కొడతాయి. జ్ఞానం లేని వానికి అవి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. సడ మూర్ఖ మనకు జ్ఞానవాన్ కొరితాయి. ఎలా జీవించాలో తెలియని వాడికి ఎలా జీవించాలో నేర్పిస్తాయి. ఈ ప్రకారం జే బంచివాగో హోబో జో మనం జాణంతనేస్తే మనకు ఈ ప్రకారం బంచివాగో హోబో సేటా సేవిసరి శిక్ష దీతాయి. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు మనం చులకనగా చూడకూడదు. ఆ సేతిపై ప్రభుంకర వాక్యకు ఆమె కౌణసమతి హాలు కనబానహి. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. ఆపణకు కూడా అద్భుత విషయం అజి దిన కొయి. ఈ రోజు కూడా సమాజంలో చాలా మంది అజి దిన మధ్య సమాజంలో నీకే విజయాలు సాధించలేక విజయం నోపాయి అపజయం పాలైపోయి అవసరమనే పరాజయర బసవర్తి అయి తమను తాము నిందించుకుంటూ సమనే ఆపణ ఆపణకు నింద కరి తమను తాము తగ్గించుకుంటూ ఆపణ ఆపణకు నోత కొరి దేవుడు ఈ భూమి మీద వాళ్ళని ఎందుకు పుట్టించాడు అనే విషయం అర్థం కాక అవసరమనకు పరమేశ్వర కాహింకి జగత రక్షించింది సే విషయం నో జానికి ఆయన కొరకు ఎలా బ్రతకాలో తెలియక అవసరమనకపై ప్రభుంకపై కిమిది బంచివారో వచ్చింది నో జానికి అసలు వాళ్ళ జీవితంలో ఏ స్థితికి ఎదగాలో కూడా తెలియక అవు తాంకరి జీవనరే కౌ స్థితి రేసమని వచ్చింది నో జానికి వాళ్ళ అలాగే కాలం గడుపుతున్నారు, అలాగే ఉండిపోతున్నారు. సే ప్రకారే సమనే కాలం క్షేపణం కూర్చుంది, సే ప్రకారం ఈ రోజు అవుతుంది. ఒక మనిషి గొట్టే మనుష్య విజయాలు సాధించాలి అంటే జది సే విజయలాభ కొరివారొచ్చి మనే ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అంటే సే ఉన్నత స్థితికి జీవారొచ్చి మనే కేవలం దేవుణ్ణి నమ్మితే సరిపోదు. కేవలం పరమేశ్వరంకు విశ్వాసకులే యథేష్ట నహి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గొడ విషయం ఆపణ స్మరణగా రఖంతు. తనను తాను ప్రేమించలేని వాడు ఆపణ ఆపణకు ప్రేమ నోకరి వాళ్ళకో తన సహోదరుణ్ణి ప్రేమించలేడు. ప్రతిభాసికు భాయికు ప్రేమ కొరిపరివనాయి. తనను తాను నమ్మని వాడు తనకు నిజకు నిజ విశ్వాస నోకరి వాళ్ళకో దేవుణ్ణి ఎలా నమ్మగలడు? శక్తి ప్రకారం ప్రభుకు విశ్వాస కొరివ. మొదట మన మీద మనకు నమ్మకం ఉంటే ప్రథమే సర్వప్రథమే అమ్మోపరి అమ్మనకర జది విశ్వాసం దేవుని మీద కూడా మనం నమ్మకాన్ని ఏర్పరచుకో ప్రభుంకు పక్కన మధ్య అమ్మనకర విశ్వాసం అమ్మనే స్థాపన మన మీద మనకు నమ్మకం అనేది మనకు కనబడనిది. అవుజేతు తాంకురి అమ్మనకర విశ్వాసం అమ్మనకు దేఖా జావు నహి. అలాగే దేవుని మీద నమ్మకం అనేది కూడా మన కంటికి కనబడదు. అవుసేతి పై ప్రభుంకు విశ్వాస కురి ఆ విషయం మధ్య అమ్మనకర చొక్కికు దేఖా జావు. నమ్మకం అంటే విశ్వాసం అని అర్థం. ఆ జది విశ్వాస భరోసా అనే విశ్వాసం ఒకటి. కాబట్టి సేతిపై నమ్మకం అనేది విశ్వాసం అనేది మనలో బలపరచబడాలి అని అంటే అవి చదివి అమ్మనకర మానవకత విశ్వాసం అమ్మనక మధ్య బుడి వృద్ధివారొచ్చు మనల్ని మనం కూడా నమ్మటం ప్రారంభించాలి. సేతిపై అమ్మనే నిజకు నిజ విశ్వాస కొరివారు ఆరంభ కొరివారు వచ్చి పెద్దలు చెప్తూ ఉంటారు అవి బొడ లోకమనే కొయితాంతి గాల్లో దీపం పెట్టి హవారే దీపరఖి దేవుడా నువ్వే దాన్ని కాపాడు అంటే అది దాన్ని దేవుడు కాపాడతాడా అని అడుగుతారు. పవనర దీపరోఖికి ఆమె జతి కవిబా ప్రభు సెటాకు తమే సురక్ష దేవలే ప్రభు సెటా సురక్ష దెబ్బకి వలసి మనం కవితాన్ని నిజమే కదా.
ସେଇଟା ସତ ନା ନାହିଁ ମାନ ଦେଉନି ଏପଟୁ ଶୋଧିଞ୍ଚକୂଡ଼ୁ ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କୁ କେବେ ହେଲେ ସାଧନା କରି ପରୀକ୍ଷା କରିବା ନାହିଁ ମାନ ଏପଟୁ ଦେଉନି ପରୀକ୍ଷିଞ୍ଚେ ବିଧଙ୍ଗ ଉଣ୍ଡକୂଡ଼ୁ ଆଉ ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ପରୀକ୍ଷା କଲା ଭଳିଆ ନଥିବାର ଅଛି ଗାଲ୍ଲ ନିଜଙ୍ଗାନେ ଏକ ଦୀପଂ ବେଟେସି ଆଦି ଆରିପୋକୁଣ୍ଡ ନୁବେ କାପାଡୁ ଆନଡୁ ଆଦି ନ୍ୟାୟଙ୍ଗାତ ପବନରେ ଗୋଟେ ଦୀପ ରଖିକି ତୁମେ ଆଉ ଯେ ପ୍ରକାର ସେ ଲିଭିବ ନାହିଁ ତୁମେ ସୁରକ୍ଷା ଦିଅ ବୋଲି କହିବାଟା ସେଇଟା ସେଇଟା ଉଚିତ ନାହିଁ ଏଇ ରୋଜୁଲ କୋଟ ଚାଲା ମନ୍ଦେ ଆଜି ଦିନରେ ମଧ୍ୟ ଅନେକେ ନେନେଇ ଯେ ଏକ ପୋନା ପରବଳ ଅନ୍ୟ ଦେଉଡି ଯୁସ୍କୁଣ୍ଟ ଆଉ ମୁ ଯାହା କଲେ ମଧ୍ୟ କିଛି ଅସୁବିଧା ନାହିଁ ସବୁ ପ୍ରଭୁ ଦେଖିବେ ବୋଲି ଭାବନ୍ତି ନେନେ ଏକ ନେଦ୍ର ପୋତନା ପରଲେ ଆଇନେ ନଡିପିଞ୍ଚକୁଣ୍ଟ ଆଉ ଯେ ମୁ ସୋଇଲେ ମଧ୍ୟ କିଛି ଅସୁବିଧା ନାହିଁ ସେ ହିଁ ମୋତେ କଢ଼ାଇ ନେବେ ନେନେ ଏଲା ଉନ୍ନା ପରଲେ ଆଇନେ ଯୁସ୍କୁଣ୍ଟ ଆଉ ମୁ ଯେ ପ୍ରକାର ରହିଲେ ମଧ୍ୟ କିଛି ଚିନ୍ତା ନାହିଁ ସେ ହିଁ ଦେଖିବେ ଆନି ଗୁଡ୍ଡି ବିଶ୍ୱାସ ଆଲତ ବ୍ରତକୁତୁନା ଆଉ ସେହି ପ୍ରକାର ଅନ୍ଧ ବିଶ୍ୱାସରେ ସେମାନେ ଜୀବନଯାପନ କରୁଛନ୍ତି ଦେଉନେ ନମ୍ମାଲି ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବାର ଅଛି ଅନ୍ୟଟି କଣ୍ଟେ ଏକୁଗା ନମ୍ମାଲି ଆଉ ସବୁଠାରୁ ବେଶୀ ବିଶ୍ୱାସ କରିବାର ଅଛି କାନି ଦାନି କଣ୍ଟେ ଏକ ପ୍ରପର ୱେ ଉଣ୍ଟୁନ୍ଦି ତା ପାଇଁ ଗୋଟେ କିନ୍ତୁ ଗୋଟେ ଠିକ୍ ରାସ୍ତା ଅଛି ଆଦି ବାକ୍ୟାନୁସାରମୈନଦେ ଉଣ୍ଟୁନ୍ଦି ଆଉ ସେଇଟା ବାକ୍ୟ ପ୍ରମାଣ ହିଁ ଥାଉଛି ମୋଦଟ ଦାନି ଗୁର୍ତିଞ୍ଚଗଲଗା ସେଇଟା ପ୍ରଥମେ ସ୍ମରଣ କରିବାର ଅଛି ନା ଏଇ ସମୟରେ ମୁଁ ଏକ ବିଷୟ ଜପ୍ତନ ଏଇ ସମୟରେ ଆପଣଙ୍କୁ ଗୋଟେ ବିଷୟ ମୁଁ କହିବି ଆକାଶ ପକ୍ଷୀ ଚୁଡ଼ୁରି ଆକାଶର ପକ୍ଷୀମାନଙ୍କୁ ଦେଖ ଆମେ ବେତବୁ ଆଉ ସେମାନେ ବୁଣନ୍ତି ନାହିଁ କୋୟବୁ ଆଉ ସେମାନେ କାଟନ୍ତି ନାହିଁ କଟଲଲୋ ଆଉ ସେମାନଙ୍କର କୌଣସି ଅମାରରେ ନହିଥାଏ କୁର୍ଚୁକନବୁ ଆଉ ସେମାନେ ସେ ପ୍ରକାର ନଥାନ୍ତି ଆଇନନୁ ତଥାପି ମି ପରଲୋକପୁ ତଣ୍ଡ୍ରି ବାଟିନି ପୋଷିସ୍ତୁନ୍ନଟ ଆପଣଙ୍କର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ତାଙ୍କର ସେ ଖାନା ଦିଅନ୍ତି ଖାଦ୍ୟ ଦିଅନ୍ତି ଏଇ ସନ୍ଦର୍ଭ ଚାଦିବିନପଡ଼ ମି କେଁ ଅର୍ଥ ହେଉଛନ୍ତି ଏଇ ବିଷୟ ପଢ଼ିଲା ବେଳେ ଆପଣଙ୍କୁ କ'ଣ ଅର୍ଥ ହେଉଛି କେବଳ ଇଣ୍ଟ୍ଲୋ ପଡ଼କୁଣ୍ଟେ ଚାଲୁ ପରଲୋକ ତଣ୍ଡ୍ରି ମାନ ପୋଷିସ୍ତାଡ଼ୁ ଆଉ କେବଳ ଘରେ ଶୋଇଥିଲେ ଯଥେଷ୍ଟ ଆମମାନଙ୍କର ସ୍ୱର୍ଗବାସୀ ପିତା ଆମମାନଙ୍କୁ ଖାଇବାକୁ ଦେବେ ଏଲା କନ୍ଦର ଅର୍ଥ ଚେସ୍କୋଚ୍ଛୁ ଆଉ ଏଇ ପ୍ରକାର ଆପଣ ଭାବିପାରନ୍ତି ବାକ୍ୟାନ୍ନି ଛାଦିବେଟପଡ଼ୁ ଚାଲା ଜାଗ୍ରତକା ଚଦଭାଲି ବାକ୍ୟ ଅଧ୍ୟୟନ କରିବା ସମୟରେ ଅତି ଜାଗ୍ରତରେ ଅଧ୍ୟୟନ କରିବାର ଅଛି ଏଇ ସନ୍ଦର୍ଭ ଏକଡ ବ୍ରାଇବେଡ଼ିନ୍ଦି ଏଇଟା ଏଇ ବିଷୟ କେଉଁଠି ଲେଖା ଅଛି ମତେଇସ ବାର୍ତ୍ତଲ ବ୍ରାଇବେଡ଼ିନ୍ଦି ମାଥିଙ୍କ ଲିଖିତ ସୁଷମାଚାରରେ ଲେଖା ଅଛି ମତେଇସ ବାର୍ତ୍ତା ମାଥିଙ୍କ ମାଥିଉ ସୁଷମାଚାର ମତେଇସ ବାର୍ତ୍ତା ଆର ଅଧ୍ୟାୟ 26 ବଚନ ଚଦମ ମାଥିଉ ଛଅ ତାର 26 ଦେଖିବା ଅନ୍ଦର ତିସାର ବାଇବଲ ସମସ୍ତେ ବାଇବଲ ଖୋଲିଲେ କି ମତେଇସ ବାର୍ତ୍ତା 6:26 ମାଥିଉ 26 ତାର ଆକାଶ ପକ୍ଷୀ ଛବିଶ ଆକାଶ ପକ୍ଷୀ ଚୋଡ଼ି ଆକାଶର ପକ୍ଷୀଙ୍କି ଦେଖ ଆମେ ବିତ୍ତବୁ କୋୟବୁ ସେମାନେ ବୁଣନ୍ତି ନାହିଁ କି କାଟନ୍ତି ନାହିଁ କଟଳ କୁର୍ଚୁକନବୁ କିଏ ବା ଅମାରରେ ସଞ୍ଚୟ କରନ୍ତି ନାହିଁ ଆଇନନୁ ଆଉ ତଥାପି ମୀ ପରଲୋକ ତଣ୍ଡ୍ରି ତୁମମାନଙ୍କ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ବାଟିନି ପୋଷିଞ୍ଚୁଚୁନାଡୁ ସେମାନଙ୍କୁ ଆହାର ଦିଅନ୍ତି ମୀରୁ ବାଟି କଣ୍ଟେ ଆଉ ତୁମମାନେ ବହୁ ଶ୍ରେଷ୍ଠଲୁ କାରା କ'ଣ ସେମାନଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ନୁହଁ ଏ ଚଦବଗାନେ ମୁଁ କେଁ ଅର୍ଥ ହେଇନ୍ଦି ଆଉ ଏଇଟା ପଢ଼ିଲା ସମୟରେ କ'ଣ ହେଉଛି అంటే ఆకాశ పక్షుల్ని పరలోక తండ్రి ఎలాగైతే పోషిస్తున్నాడో ఆకాశర పక్షిమానంకు స్వర్గవాసీ పితా జే ప్రకారే ఆహార దియంతి మనల్ని అలాగే ఆమ్మనకు మధ్య సెంతి పోషిస్తాడు సెయి ప్రకారే ఆహార దేబే రైట్ సేడా ఠీక్ ఇది కేవలం ఇలాగే మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి ఆ యది ఆపణ ఏటా హి ఏ ప్రకారే భావంతి మీరందరూ ఇక్కడే కూర్చోండి ఆ ఆపణ సమస్త ఏటి హి బసిబే మన అందరూ ఇక్కడే కూర్చున్నాం ఆమనే సమస్త ఏటి బసిబా బైట్ కేళ్ళొద్దు బాహర్కు జీవా దర్కార్ నహి ఏ పనికి బావద్దు కోణసి కామ కరివా దర్కార్ నహి భూమిని దొన్నొద్దు ఆ సే భూమి ఆమనే చాస కరివా నహి కష్టపడొద్దు కష్టపడివా నహి కూలి పని చేయొద్దు కూలి కామ మధ్య కరివా నహి మరి మనకు ఆహారం ఎలా ఆ ఆమనకు ఖాద్య కెంతి ఆసిబ ఆకాశ పక్షుల్ని పోషించినట్టే దేవుడు మనల్ని పోషిస్తాడు అంటావు ఇప్పుడు ఆకాశర పక్షి మనకు ఆహార దళ భళియా పరమేశ్వర మనం ఏ పని చేయకుండా మన దగ్గరకు ఆహారం వస్తుందా ఆమెను కొన కిచి కామనకొల ఆమెకు ఆహారం పొలేసిపోకి ఇంకో గంట పోయిన తర్వాత మీకు భోజనం కావాలి ఆపణకు గట్టి ఘంటడి పరే ఆహార దొరకాలి ఏ పని చేయకుండా మీకు భోజనం లభిస్తుందా ఆ కొన ఆపణకు కిచి నకొలే ఆపణ భోజనం పావుచంతి కి లభించదు ନାଇଁ ସେଇଟା ମିଳିବ ନାହିଁ ବାଇବଲରେ ଅଛି କଦାଣ୍ଡି ମୀରୁ ବାଟି କଣ୍ଟେ ବହୁ ଶ୍ରେଷ୍ଠ ଗାରା ଅନ୍ନାଡ଼ କଦା ଆଉ ବାଇବଲରେ ଅଛି ନାହିଁ କି ତୁମମାନେ ତାଙ୍କଠାରୁ ସେମାନଙ୍କଠାରୁ ଅଧିକ ଶ୍ରେଷ୍ଠ ବୋଲି କହୁଛନ୍ତି ନାହିଁ କି ବାଟି ନେନେ ପୋଷିସ୍ତୁନାନ ଅନ୍ନାଡ଼ ଆଉ ସେ ତାଙ୍କୁ ମୁଁ ହିଁ ଆହାର ଦେଉଛି ବୋଲି କହନ୍ତି ଆଭି ନୀଲା ବେତବୁ ଅନ୍ନାଡ଼ ଆଉ ସେମାନେ ବୁଣନ୍ତି ନାହିଁ କି କାଟନ୍ତି ନାହିଁ ବୋଲି କହନ୍ତି ନୀଲା କୁଇଯବୁ ଅନ୍ନାଡ଼ ଆଉ ସେମାନେ କାଟନ୍ତି ନାହିଁ ତୁମ ଭଳିଆ ବୋଲି କହନ୍ତି ନେନେ ପୋଷିସ୍ତୁନାନ ଅନ୍ନାଡ଼ ଆଉ ତାଙ୍କୁ ସେମାନଙ୍କୁ ମୁଁ ଆହାର ଯୋଗାଉଛି ବୋଲି କହନ୍ତି ମୀରୁ ବାଟି କଣ୍ଟେ ଶ୍ରେଷ୍ଠଲୁ ଗପବାଳ ଅନ୍ନାଡ଼ ତୁମମାନେ ସେମାନଙ୍କଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ବୋଲି କହିଲେ అప్పుడు వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు కదా ఆ తాంకు ఆహార నోదవా పరమేశ్వర అమ్మనకు కొన దెబె నాయికి బలి మరి మనం ఇక్కడ కూర్చుంటే ఆకాశం నుండి వర్షంలా మన్నా గురిస్తే బెస్ట్ కదా ఆ సేతి ఆమెను బస్తిలే ఆకాశంలో మన్నా అమ్మనకు దెల్లే బహుత్ బడియా నాయికి మనం ఇక్కడ కూర్చుంటే డైరెక్ట్ గా చేతిలోనికి ప్లేట్ బిర్యానీ ప్లేట్ వచ్చేస్తే తినేసి పోతుంటాం కదా అమ్మన ఏటి బస్తి థౌ థౌ సీదా అమ్మనకు హాతకు బిర్యానీ ప్లేట్ పళి ఆసిలే ఠీక్ నాయికి దీని అర్థం అది కాదు ఆ సేటా ఈ యార అర్థం సేయ సో బిస నాహి అందుకే నేను చెప్తున్నాను బైబిల్ చదివే విధానం తెలియాలి మొదట ఆ సేతి పై కౌచి బైబిల్ పడివార రాస్తా మనకు ప్రథమే దొరకార్ ఒక అద్భుతమైన మాట చూసి మరలా ఇక్కడికి వద్దాం ఆ ఆమెను ఒక అద్భుత విషయం దేఖి పుణిథరే ఇటికి ఆసిబా తెసలోనిక సంఘానికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ద్వితీయ తెసలోనికియ తార దుయి పర్వ తిని పద మూడవ అధ్యాయం పదవచనం తిని పర్వ దశ పద మరియు
నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని యొడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకునుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు సొంతంగా సంపాదించిన ఆహారమే భుజించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. కారణ తుమ్మనకు సహిత థిబా సమయరే హి ଆମ୍ଭେମାନେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଏହି ଆଜ୍ଞା ଦେଲୁ, ଯେ କେହି କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଇଚ୍ଛା କରେ ନାହିଁ ସେ ଭୋଜନ ମଧ୍ୟ ନ କରୁ, ଯେଣୁ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେହି କେହି ଆଳସ୍ୟ ପରାୟଣ ଆଚରଣ କରୁଅଛନ୍ତି ଓ କୌଣସି କାର୍ଯ୍ୟ ନ କରି ଅନଧିକାର ଚର୍ଚ୍ଚାରେ ବ୍ୟସ୍ତ ଅଟନ୍ତି ବୋଲି ଆମମାନେ ଶୁଣୁଅଛୁ। ଏହି ପ୍ରକାର ଲୋକମାନଙ୍କୁ ଶାନ୍ତ ଭାବରେ କାର୍ଯ୍ୟ କରି ନିଜ ନିଜର ଅନ୍ନ ଭୋଜନ କରିବାକୁ ଆମ୍ଭେମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଆଜ୍ଞା ଓ ଚେତନା ଦେଉଛୁ। చూసారా, దేఖిలేకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు, మీరు పని చేసే భోజనం చేయాలి. ఆ ఎయిటి సిద్ధా సిద్ధా సే కహంతి ఆపణ భోజ కార్యకరి భోజన కరివార వచ్చి బలి. ఎవడు కూడా ఏ పని చేయకుండా పరుల జోలికి పోతూ అక్రమంగా ఉండకూడదు. ఆ కౌణసి మతే కిచి కార్య నో కరి అనధికార చర్చారే నో థివార వచ్చి బలి కహంతి. ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించుకోవాలి. కోణ గోటే కార్య కరి ఆ భోజనం సే ఆయోజన కరివార వచ్చి. నేను ఏ పని చేయను ఖాళీగా కూర్చుంటాను భోజనం చేసేస్తాను అంటే కుదరదు. ఆవు జది ము కోణసి కార్య కరివి నాయి కింతు ఖాళీడారే రోహికి ఖానా ఖాయిబి కోలే హోబ నాయి. రైట్, ఇప్పుడు ఈ వచనం చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది? పని చేసుకుని సంపాదించుకొని తినమంటున్నాడు. ఆవు ఈ వచన మనకు దేఖిలే కోణ కోణ అర్థం అవుచి మనే కార్య కరి ఆ ఖాయిబా పై కూచంతి. మరి మత్తయి సువార్తలు ఏమన్నాడు? కింతు మత్తయి లిఖిత సుసమాచారే కోణ కహంతి. ఆకాశ పక్షుని చూడండి, ఆకాశర పక్షికి దేఖ, అవి విత్తట్లేదు, అవి సమనే బుడంతి నాహి, కొయ్యట్లేదు, సమనే కాటంతి నాహి. విత్తట్లేదు కొయ్యట్లేదు అనే దాని మీద రెండు పదాల మీద మనం కాన్సంట్రేషన్ చేసాం కాబట్టి ఆ జేతు అమ్మనే బుడిబా ఎబం కాటిబా విషయరే ఉపరే జేతు అమ్మనే ధ్యాన కేంద్రీభూత కొల్లు. ఏ పని చేయట్లేదని అపార్థం చేసుకున్నాం. ఆవు ఆమెని కోణసి కార్య కొలినాయి బోలి తాకు అర్థ కొల్లు. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రకృతి సేటి కోణ హౌచి మనే పక్షికి మనకలాగా బద్ధకం ఉండదు. ఆ పక్షి మనకు అమ్మకు భళియా జీవన నొథాయి. ఉదయాన్నే లేచిపోద్ది సమనే సకాళు ఉఠివే, ఉదయాన్నే తెల్లవారుజామునే అవసరమైన అతి ప్రభాతరే ఉఠివే. లేచి ఏం చేస్తుంది సమనే? ఉఠి కోణ కరివే ఏం చేస్తుంది సమనే? కోణ కరివే బయటికి వెళ్ళిపోద్ది, బాహర్కు పొలైబో. ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు కదా, ఆకాశర పక్షికి దేఖవలికి లెక్క. సరే చూస్తున్నాం సార్, అమ్మనే దెక్కుచు. గూట్లోనే పడుకుంటే గింజలు వచ్చేస్తున్నాయా వాటికి? అవసరి తారో గుడారే బస్సులే కోణ తాపకు ఖానా పొలయాసిపోకి. గూట్లో దుప్పట కప్పు పడుకుని అలా ఇలా దొలుతుంటే గింజలు వచ్చి గూట్లో పడిపోతున్నాయా? అవసేటి సే రోహికి తారో బొసారే రోహికి సే జది చదర ఘోడేకి సే ప్రకార థివమనే కోణ ఖానా మిళిపోకి తాకు? లేదు నై. ఆ పొద్దునే లేచి ఆ సే సకాళు ఉఠి వ్యాఖ్యాన్ని బయటకు ఎగిరిపోతున్నాయి. సే ప్రభాతం ఉండి బాహర్కు పొలైపో ఆహార వెతుక్కుంటూ అవసే ఖాద్య ఖోజ్ అన్వేషణ కొరు కొరు. సో అవి ఆహారాన్ని సంపాదించుకుని అవసేట ఆహారం సే ఖోజిబా సాయంత్రం మరలా గూటికి తిరిగి వస్తాయి. ఆ పూణి ధరే సంధ్యా సమరే ఆవు ధరే బసాకు ఆసిబ ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతాయి. ఆ సే కెతవళికి ప్రభాతరే పొలైజి వాళ్ళు ఎప్పుడో సాయంత్రానికి వస్తాయి. ఆ కెతవళికి సంధ్యా సమరే ఆసిబ ఇంకో విషయం చెప్పనా ఆపణ ఆవుడ విషయం కహిబికి? అవి కడుపు నింపుకొని ఆ సే నిజర పెట భరిపోయి వాటి ముక్కులలో ఆహారాన్ని ఖర్చుకుని నింపుకొని మరలా ముక్కు నిండా ఆహారాన్ని నింపుకొని ఆ సే పాటిరే తారో ఆహార రఖి గూట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయో అన్ని పిల్లలకి మరల ఆహారాన్ని మోసుకుని వస్తాయి. అవుసే బొసారే జితే చుమని వచ్చి సే సమస్తంగ చుపాయి పుణి సే ఆహారం అంటే అక్కడ పక్షి రెండు పనులు చేస్తుంది. అవుసటి పక్షి దుయిటా కమ్మ గురించి ఒకటి తన కడుపుతో నింపుకోవడానికి ట్రై చేస్తుంది. నిజర ప్రథమ విషయం ఇలా నిజర పేట భరివాపై దిక్కుచి గూట్లో ఉన్న పిల్లలకు కూడా భోజనం తీసుకొస్తుంది. బొసారే థిబా చుమనక పై మధ్య భోజనం నే ఆస్తుంది. అంటే పక్షి ఖాళీగా ఉందా? అక్కడ సే పక్షి ఖాళీటారే వచ్చి మరి పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు అన్నాడు. ఆ కహిలే స్వర్గవాసి పితా తాకు ఆరాధించండి. దాని అర్థం ఏంటంటే తన అర్థ కూడా మనే తనను తాను నమ్మి తాకు నిజకు విశ్వాస కొరి దేవుని నమ్మి ప్రభుకు విశ్వాస కొరి నేను బయటికి వెళితేనే నాకు ఆయన ఆహారం ఇస్తాడన్న విశ్వాసంతో అది బయటికి పోతుంది. బాహర్కు గొలహి మొత్తం సే ఆహారం దెబే బలిగి సే విశ్వాసర సే బాహర్కు జావుచి అప్పుడు సెత్తవళే దాని ప్రయాస అది పడుతున్నప్పుడు ఔషధ మొదట దాని పనిది చేస్తున్నప్పుడు ప్రథమే నిజర కామ కొరుతుబా సమయరే అప్పుడు దేవుని యొక్క సహాయం లభిస్తుంది. తాపరే ప్రభుంకర సహజ ఆసుచి మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే అమ్మనకు మధ్య ప్రభు కోణ కహంతి మనే మీ పని మీరు చెయ్యండి, ఆ తమరు కామ తమే కొర నేను మీకు ఇవ్వాల్సింది ఇస్తాను. అమ్ము తమకు దబా విశ్వ దేవి అంటే మొదట నిన్ను నువ్వు నమ్మాలి. ప్రథమే తార అర్థం తిమే ఆపణ ఆపణకు విశ్వాస కొరివారు అప్పుడు దేవుని నమ్మాలి, తాపరే ప్రభుకు విశ్వాస కొరివారు. నిన్ను నువ్వు నమ్మనంత వరకు నువ్వు దేవుని నమ్మినా ఉపయోగం లేదు. ఆ జది నిజకు ఆపణ విశ్వాస నై ప్రభుకు ఆమె విశ్వాస కొలి కిచి ఆవశ్యక నహి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయానికి చెప్పాలి ఆ కోణ పై మన ఏటి కూడా విషయము కహివి ఆపణం క్రియలు లేని విశ్వాసము వ్యర్థము.
విశ్వాస బినా కార్య బినా కర్మ బినా విశ్వాస మృత. ఎవరి ఎవరి ఎవరైతే క్రియలు కలిగి ఉంటారో అజో మనకి కార్య బినార రహిత వాళ్ళ విశ్వాసం ఫలిస్తుంది. అవసరమనకర విశ్వాస ఫల హౌచి. క్రియలు లేనప్పుడు జతవళే కార్య నాహి నీ విశ్వాసం వృధా. ఆ ఆపణకర విశ్వాస వృధా అంటే క్రియలు అనేవి ఎప్పుడు వస్తాయి? ఆపణకర కార్య కెతవళే ఆసిబో. నిన్ను నువ్వు నమ్మాలి. ఆపణ నిజకు నిజ విశ్వాస కరివారు. దేవుని నువ్వు నమ్మాలి. ప్రభుకు మధ్య విశ్వాస కరివారు. నిన్ను నువ్వు నమ్మనంత వరకు. ఆ జతవళే ఆపణ నిజకు విశ్వాస కరునాంతి. దేవుని నువ్వు నమ్మలేవు. ఆ ప్రభుకు ఆపణ విశ్వాస కరిపరివ. ఒకవేళ నమ్మానని చెప్పుకు যদি মধ্যে মু বিশ্বাস করুছি বলি কহিলে আদ আবদ্ধ আউ সেটা হবো না নুয়ে সাধিছলেও আউ সেটা কিছু হাসল করি পারিবে না আপনা নে দেউনে নামেছানো নে প্রভুকে বিশ্বাস করে দেলি নে ইন্টলো কুচুంటాను আমু ঘরে বসতিবি నేను దేవుణ్ణి నమ్మేశాను అంతా ఆయన చూసుకుంటాడు నేను ఇంట్లోనే ఉంటా. ఆ ము ప్రభుకు విశ్వాస కొరదెలి సమస్త విషయం సీ జత్నమే మేము ఘరే బస్తుంది. నువ్వేమీ సాధించలేవు. ఆ కౌణసి విషయం ఆపణ హాసిల్ కొరి పరివే నాహి. నీ వల్ల ఏం కాదు. ఆ ఆపణక విషయం దేయికి కిచి హోబ నాహి. ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు. ఆ అది అది అనేక లేక సై ప్రకారం వచ్చింది. వారు చేయాల్సింది ఏం చేయకుండా ఆ సేమనే నిజే కొరివా విషయం కిచి నొక్కరి వారి ప్రయత్నం ఏమీ లేకుండా ఆ తంగరి ప్రయాసం కిచి నోధాయి కేవలం దేవుడు చూసుకుంటాడు అని చేతులెత్తేస్తారు. ఆ కేవలం ప్రభు దేఖివే బలికి సేమనే హస్త ఉంటాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? కింది ప్రభు కొణక నువ్వు కూడా ప్రయత్నించాలి అంటున్నాడు. అవుతమే మధ్య చేస్తా కొరివారొచ్చి బలి కహంతి. ప్రయత్నములన్నిటిని ఆయన సఫలం చేస్తాడు అంట. తమరి చేస్తారే తమరి సహాయ సే తమకు సహాయ కొరివే. అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా అవుతమే జది కిచి చేస్తా కొరివ నాహి. నీ దగ్గర ఎలాంటి క్రియలు లేకుండా ఆ ఆపణక పక్కరి కిచి కార్య నోథాయి. నేను గొప్ప విశ్వాసిని అని చెప్పుకోడు. అము మహాన్ విశ్వాస బలి కహి. అది అవివేకం. ఆ సేట అవివేక అవివేచనర కథ. నువ్వు నిజంగా విశ్వాసివే అయితే జది తమే ప్రకృత విశ్వాసిమనే నీ దగ్గర క్రియలు ఉండాలి. ఆ ఆపణక పక్కరి క్రియ అతిబారొచ్చి ఏ క్రియలు యొద్ద లేనప్పుడు ఆ జది కిచి కార్య ఆపణక మధ్య నేను విశ్వాసిని అని చెప్పుకునే అర్హత నీకు లేదు. ఆ ఒకసే ఆపణ విశ్వాస కొరివార సే అధికార హీనాయి ఆపణక. ఉదాహరణకి ఉదాహరణ స్వరూపం ఒక అద్భుతమైన పోరాట ఘట్టాన్ని ఇప్పుడు బైబిల్లో నుండి చూద్దాం. ఒక అద్భుతమైన యుద్ధ సమాచారాన్ని మనం బైబిల్లో నుండి చూద్దాం. ఆమె గొటే అద్భుత సే యుద్ధర విషయం ఆమె బైబిల్లో దేఖివా. జరిగినటువంటి చరిత్ర ఆ చరిత్ర ఇతిహాసం అనే ఇతిహాసం. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆ ఇట గొటే ప్రకృతి ఘటితి ఘటన. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తి పేరు ఆ ఏటి లెక్క చదువుతున్నా గొడే గా నాట బాలుడైన దావీదు. బాలక దావుదో. ఈ దావీదు దావుదో కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచే యుద్ధంలో విజయం సాధించాడు అని మీరు అనుకోవచ్చు. ఆపణ భావిపారంతి జే కేవలం ప్రభుంకొఠారే విశ్వాస కొరితివా జగు హి సే విజయలాభ కొలా బలి. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచటం తప్పు అని నేను చెప్పట్లేదు సుమా. ఆ ము కొణ ము కౌచికి ప్రభుంకొఠారే విశ్వాస కొరివాడా భూలు బలి కౌచికి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభుంకొఠారే విశ్వాస రఖివారొచ్చి. అది ప్రతి క్రైస్తవుడికి అవసరం. అవసరం ప్రత్యేక క్రిస్టియన్ కు ఆవశ్యకం. కానీ కేవలం దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచుతాను కింద కేవలం ప్రభుంకు ఠారే హి విశ్వాస కొరివా. నన్ను నేను నమ్మను. ఆ ము నిజకు నిజ విశ్వాస కరునాహి. నేను ఏ క్రియలు చెయ్యను. ము కౌణసి కార్య కరివి నాహి. జస్ట్ విశ్వాసంతో అలా ఉంటానంతే. కేవలం విశ్వాసర సహితం రహిబి అని అనుకోవడం మాత్రం అవివేకం. ఆ కింద సెయి ప్రకారం కహివా విషయ కింద అవివేచనర కామ. పక్షులు ఎలాగైతే ఆహారం కోసం తమను తాము నమ్ముకుని బయటకు వెళ్తాయో పక్షిమనే జే ప్రకారే ఆహారం పై నిజకు నిజ విశ్వాస కరి బాహర్కు జాగుచంది. మొదట అవి బయటకు వెళ్ళి ఎలాగైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతాయో ప్రథమే సే బాహర్కు జాయికి కి ప్రకారే ప్రభుకు విశ్వాస కరుచి అలాగే మొదట మనల్ని మనం నమ్ముతూ దేవుణ్ణి పూర్తిగా నమ్ము. సేతిపైన ప్రథమే ఆమ నిజే నిజే విశ్వాస కరి ప్రభుకు ఠారే సంపూర్ణ విశ్వాస. నీ మీద నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతావో ఆ జతవళ ఆపణకొర విశ్వాసం నిజ ఉపరే హరై. నువ్వు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం కూడా నీ దగ్గర వ్యర్థమైపోతుంది. ఆ ఆపణకొ ఆ ప్రభుకు ఠారే తివ విశ్వాస మధ్య వ్యర్థ అయి జీవ. కాబట్టి బైబిల్ గ్రంథంలో సేతిపైన బైబిల్ గ్రంథరే గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి విశ్వాస వీరులందరూ కూడా ఆ మహాన్ విజయ హాసిల్ కొర్తివా సే విశ్వాస వీర సమూహం తమను తాము నమ్మారు. నిజకు నిజసమని విశ్వాస గలే దేవుని కూడా నమ్మారు. ప్రభుకు మధ్య సమాన విశ్వాస కేవలం తమను తాము మాత్రమే నమ్మి ఊరుకున్నా విజయం రాదు. ఆ కింద సే నిజకు నిజ విశ్వాస కరి జది చుప్చాప్ రహిలే మధ్య విశ్వాస ఆసివ. మనల్ని మనం నమ్మాలి. అమ్మని నిజానికి నిజ విశ్వాస కరివారు వచ్చి దేవుని కూడా నమ్మాలి. ప్రభుకు మధ్య అమ్మని ఇప్పుడు ఒక సందర్భాన్ని మీరు చూడగలిగితే జది ఆపణ కూడా విషయం దేఖిపే. సమూయేలు మొదటి గ్రంథం ప్రథమ సమూయేలు 16వ అధ్యాయము తార 16వ పర్వ 17వ వచనం తార 17వ పద సమూయేలు మొదటి గ్రంథం ప్రథమ సమూయేలు 16వ అధ్యాయము 16వ పర్వ 17వ వచనం తార 17వ పద. ఇక్కడ సౌలు అనేటువంటి రాజుకి ఒక మెంటల్గా ఒక దురాత్మ పట్టడం వల్ల తన మెంటల్గా తన యొక్క స్థితిని కోల్పోతాడు. అవుసే సౌలు రాజాకు గొటే మందు ఆత్మ ఆసి సే అపణార సే మానసిక సంతులన హరైబా విషయం. అతనికి ట్రీట్మెంట్ ఏంటంటే మ్యూజిక్ ట్రీట్మెంట్.
ତାର ଉପଚାର କ'ଣ ମାନେ ଆଉ ସେମାନଙ୍କୁ ସେଇ ବାଦ୍ୟଯନ୍ତ୍ର ଚାଲା ମନ୍ଦି ମାନସିକ ରୋଗୀକି ଇସ୍ତୁନଟୁଣ୍ଟି ଟ୍ରିଟମେଣ୍ଟ ଇଦି ଆଉ ସେଇଟା ଅନେକ ମାନସିକ ରୋଗମାନଙ୍କୁ ଦଉଥିବା ସେଇ ଉପଚାରଟା ଆଲାଣ୍ଟି ଟ୍ରିଟମେଣ୍ଟ ପୂର୍ବକାଳର ରାଜୁକି ପିଞ୍ଚଟାନିକି ଦାବିଦ ଅନେ ଏକ ବ୍ୟକ୍ତି ବ୍ୟକ୍ତି କରକୁ ବାଳ ମାଟ୍ଲାଡୁତୁନାର ଇକଡ ଆଉ ସେଇ ପ୍ରକାରେ ପୂର୍ବକାଳରେ ତାଙ୍କୁ ସେଇ ପ୍ରକାରେ ଉପଚାର ଦେବା ପାଇଁ ଦାଉଦଙ୍କୁ ଗୋଟେ ଭଳିଆ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଏଠି କଥା ହଉଛନ୍ତି 17 ବଚନଲୋ ଯଦି ଆମେ ତାର 16 17 ଦେଖିବା ସୌଲୁ ବାଗୁଗା ವಾಯಿಂಪಗಳ ଒କନ ವಿಚାରించి ନା ଏତକୁ ଦିସ୍କୋନ୍ରେଣ୍ଡେନ ତନ ସେବକଲକୁ ସେଲବିୟଗା ଆଉ ତହି ସାହୁଲ ଆପଣା ଦାସମାନଙ୍କୁ କହିଲେ ଆଚ୍ଛା ଯେ ଭଲ ବଜାଇ ପାରେ ଏପରି ଏକ ଜଣ ମୋ ପାଇଁ ଦେଖି ତାହାକୁ ମୋ କତିକି ଆଣ ବାହାରିଲେ ଅକଡୁ ଆଉ ତାଙ୍କ ମଧ୍ୟରେ ଜଣେ ଦାବିଦ ଗୁରିଞ୍ଚି ରାଜକୁ ବିବରଣ ଇସ୍ତନାଡ ତହିଁରେ ଯୁବାମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜଣେ ଉତ୍ତର ଦେଇ କହିଲା ମାନେ ଦାଉଦଙ୍କ ବିଷୟରେ ଗୋଟେ ଯୁବା ରାଜାଙ୍କ ବିଷୟରେ ରାଜାଙ୍କୁ କହୁଛନ୍ତି ଦାବିଦ ଏକ ସମାଚାରାନି ରାଜକୁ ତେଲିଯାସ୍ତନାଡ ଆଉ ସେ ଦାଉଦଙ୍କର ଖବର ନେଇକି ରାଜାଙ୍କୁ ଜଣଉଛନ୍ତି ଏଣ୍ଟି ଚୁଡ଼ଣ୍ଡ ଏକଡ ଆଉ ସେଠି କ'ଣ ଦେଖନ୍ତୁ ଚେତକିଞ୍ଚୁ ମୁଁ బెత్లెహేమీయుడైన యెషయ యొక్క కుమారులో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు టాలెంట్ అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడు యుద్ధశాలి అంటే అంతకు ముందే అతను ఎవరు యుద్ధశాలి అంతకు ముందే అతడు యుద్ధశాలి ఆ సీత పూర్వరు హి కొయిదలే యోద్ధా బోలి అంతకు ముందే అతడు బహుశూరుడు ఆ తాపరే మహావిక్రమశాలి బోలి మధ్య కొయిదలే అంతకు అంతకు ముందే అతడు మాట నేర్పరి ଆଉ ସେଇଠି ତା ସେଇ ପ୍ରକାର ରୂପବାନ ମଧ୍ୟ ନିପୁଣ ମଧ୍ୟ ରୋପଚିୟୁ ନାଇ ନଡୁ ଆ ରୂପବାନ ଭାବରେ ଥିଲେ ମରିୟୁ ତାପରେ ୟେହୋବା ବାଣୀକି ତୋଡ଼ଗାନ ନଡୁ ଆପଣି ସଦାପ୍ରଭୁ ତାଙ୍କର ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଅଛନ୍ତି ଜାଗ୍ରତକା ଜୋଣ୍ଡେ ଆଉ ଜାଗ୍ରତର ଦେଖନ୍ତୁ ଫାଷ୍ଟ ଦାଉଦ ଗାର ଟ୍ୟାଲେଣ୍ଟ ଆଉ ପ୍ରଥମେ ଦାଉଦଙ୍କର ପ୍ରତିଭା ଦାନିକି ଏଦି ତୋଡ଼ଉଛନ୍ତି ଆଉ ତାଙ୍କୁ କ'ଣ କ'ଣ କିଏ ସହବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି ଦେଉନି ଏକ ସାହାଯ୍ୟ ଆ ପରମେଶ୍ୱରଙ୍କର ସାହାଯ୍ୟ అంటే తనను తాను నమ్ముతున్నాడు మొదట ఆ నిజకు నిజ సే తా ఉపరే భరోసా అచ్చి బలి తనకంటే ఎక్కువగా దేవుని కూడా నమ్ముతున్నాడు ఆ సేతిపై ప్రభు మధ్య సే ప్రకార సహాయం రెండు ఉన్నాయి ఆ దుయిటా విషయం దేఖుచు ప్రతి మనిషి జీవితంలో కూడా రెండు ఉండాలి ఆ ప్రత్యేక మనిషి జీవనంలో మధ్య దుయిటా తిబార వచ్చి నేను ఏది చేయలేను అను డిసప్పాయింట్ అయిపోతే నువ్వు ఏది చేయలేవు ఆ ఉది ఆపణ ము కిచి కరి పరివని బలే హతాశ జీ బలే కిచి కరి పరివే నై నీ భయమే నిన్ను నాశనం చేస్తుంది ఆపణకర భయం హి ఆపణకు వినాశ కర్దబ నేను ఎందుకు పనికిరాను ఎందుకు పనికిరాను రోజుకు 10 సార్లు అనుకుంటే నిజంగానే నువ్వు ఎందుకు పనికిరావు ఆ ఆపణ ము బేకార్ లోక బలే 10 థర్ కొయిలే సిడ బేకార్ లోక హి హిజివి ఆపణ ఎందుకంటే కాయికి మనే నీ మైండ్ కి నువ్వు అలాంటి నెగటివ్ సజెషన్ ఇచ్చేసావు ఆపణకర మనకు సేయి ప్రకారే ఆపణ సేయి పరామర్శ దేదిచంది ఏ సజెషన్స్ అయితే నీ మైండ్కి ఇచ్చావు జేవు ప్రకార కథా పరామర్శ ఆపణ యాటిట్యూడ్ ఉంటుంది ఆపణకర సేయి ప్రకార భావన అచ్చి నీ మైండ్కి నువ్వు పాజిటివ్ సజెషన్ ఇస్తే ఆ జది ఆపణకర భావన ఆపణకర మనకు సకారాత్మక చింత దేబే ఆ విధంగా సాధించాలి అనే తపన నీలో ప్రారంభమవుతుంది ఆ సేయి ప్రకార కరివా పై నిహాతి ఆపణక మధ్యరి గోడే విషయం ఆరంభ హోబో కాబట్టి సేతి పై ఇక్కడ దావీద్ గారిని చూస్తుంటే ఆ జది ఆమైడి దావీదును దేఖిబా యుద్ధశాలిగా కనబడుతున్నాడు ఆ సే మహా విక్రమశాలి భావరే దేఖా జాఉచంతి శూరుడుగా కనబడుతున్నాడు విజ్ఞ బాలవే దేఖా జాఉచంతి చమత్కారంగా వాయింపగలడు ఆ సే అలాగే మాట నేర్పరి కూడా ఆ సేయి ప్రకార విజ్ఞ మధ్య ఇవన్నీ కూడా ఈ సబు విషయ దావీదు దావుదంకర క్వాలిఫికేషన్ ఆ ఏటా తార శిక్షాగత యోగ్యత అంటి అతనికి ఉన్నటువంటి యోగ్యతలు ఆ తాంక మధ్యరి యోగ్యత అతను ఆ వాటిలో నేర్పరితనాన్ని సాధించాడు ఆ సే సబు విషయకు సే సాధన కలే గుర్తుపెట్టుకుంటే అవేవి పుట్టుకుతో రావు ఆ సే కౌణ సే ప్రకార సే సాధన కలే నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అనుకో ఆ ఆపణ బఢియా గోటి కళాకారు బలి భావంతు పుట్టుకుతో నువ్వు ఆర్టిస్టు కాదు ఆ పుట్టినప్పటి నుంచి నువ్వు ఆర్టిస్టు కాదు ఆవు ఆపణ జన్మఠారు కళాకారు నుహంతి నువ్వు మంచి సింగర్ కావచ్చు ఆపణ బఢియా గీత గాయబాలు కొయిపారు పుట్టినప్పటి నుంచి సింగర్ కాదు కింద ఆపణ జన్మఠారు సే గాయక నుహంతి నీలో ఏ టాలెంట్ ఉన్నా ఆ ఆపణ మధ్యరే జాహా కిచి ప్రతిభా థౌనా కాయికి పుట్టుకుతో లేదు ఆవు సెటా జన్మరు నాహి అవన్నీ నీకు ఊహ తెలిసిన తర్వాత ఆపణకు సే సబు బుద్ధి ఆసిలా పరే నువ్వు సాధించినటువంటి ఆపణకు సే సాధన కొలా పరే లక్షణాలు ఆవు సేటా లక్షణ గురాక నువ్వు సాధించే వాటిని ఆ ఆపణ సేటాకు సాధన కొలే నియంత్రణ నువ్వుగా సంతరించుకున్నావు ఆ ఆపణ సేటాకు హసల్ కొలే అవి దేవుని కొరకు ఉపయోగించుతున్నావు ఆవు సేటా ప్రభుంక పై వ్యవహార కరి ఇప్పుడు దావీదు కూడా ఏబే దావుదు మధ్య వేటిలో అయితే ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు ఆవు సే మధ్య జాహ కిచి బంగల్ జంగల్ రే సే సంపాదన కొలే అవి దేవుని కొరకు ఉపయోగిస్తున్నాడు ఆవు సే ప్రభుంక పై సే వ్యవహార కరి అంటే మొదట తనను తాను నమ్ముతున్నాడు ఆ ప్రథమే తార అర్థం నిజకు నిజ విశ్వాస కరుచున్నాడు తనకంటే ఎక్కువగా దేవుని కొడ
కూడా నమ్ముతున్నాడు తాఠారు మధ్య అధిక భావరే పరమేశ్వరుకు విశ్వాసం తాను నమ్మని వాడు ఔసే నిజకు నిజ విశ్వాస్ కరివా లోక దేవుని మాత్రమే నమ్మి ఏ విజయాలు సాధించలేడు ఔ ప్రభుకు హి విశ్వాస్ కరి ఆ సెకండ్స్ బిసే కరి పరిపరి అందుకే దేవుడు కూడా చెప్తాడు ఔ ప్రసతి పై ప్రభు మధ్య కాంతి ఆ ధైర్య పడకు ఔ ధర్జవో నై భయ పడకు భయ కర నహి నాయందు విశ్వాసం ఉంచు మోటార విశ్వాస్ రఖ నేను నీకు తోడై ఉంటాను హూ తమకు సురక్ష దేబి నీవు వెళ్ళు ఆ తోమే జావ్ భయపడకు భయకరణ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ సబు కాయకి కూర్చుంది మొదట నిన్ను నువ్వు నమ్మాలి ప్రథమే ఆపణ నిజకు నిజ విశ్వాస్ కరివారు నిన్ను నువ్వు నమ్మినప్పుడే ఆపణ నిజకు నిజ విశ్వాస్ కరివా సమయం నేను వాడుకుంటాను ఆవు తొబే తతము వ్యవహార్ కరిబి నువ్వు పిరికి వాడిగా భయస్థుడిగా మారిపోయి వెనక్కి తగ్గితే ఆవు తది తు భీర భావరే పశ్చాత్పద హబు నీ అందున ఆత్మకు సంతోషం ఉండదు ఆవు తో ఆత్మరే మరో సంతోషం నేను నిన్ను వాడుకోలేను ఆవు తతము వ్యవహార్ కరిపరిబి నాయి ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి నిన్ను నువ్వు నమ్మగలుగుతావో ఆ జతబడే తు ధర్జర సైతో ఠియా హైకి నిజకు నిజ విశ్వాస్ కరిబు నాయందు బలమైన విశ్వాసం కలిగి అప్పుడు ఉంటావో ఆవు సతబడే మోటారే బలవాన్ విశ్వాసరే థిబు అప్పుడు నేను నీతో గొప్ప కార్యాలు చేయించుకోగలను ఆవు సతబడే ము తో జీవన మహాన్ కార్య కరిబి కాబట్టి సేతిపై ఫస్ట్ ప్రథమే మిమ్మల్ని మీరు నమ్మండి ఆపణ నిజకు నిజే విశ్వాస్ కరంతు నేను ఎందుకు పనికిరాను అనే మాట వదిలేయండి మూ కిచ్చి చే కూడా బెకార్లకు కామ నో అసిబలకు ఈ కథ ఛాడి దియంతు నా వల్ల ఏం కాదనే మాట వదిలేయండి ఆ మోదయ్కి కిచ్చి హోబనే ఈ కథ మధ్య ఛాడి దియంతు నేను చేతగాని వాడిని ఆ మో బెకార్లకు మా ఏరియాలో ఎవరు పుట్టిన ఇంతే ఆ మోర ఏరియా రే జన్మ హబ్లకు సబస్త సమానం మా కులంలో ఎవరు పుట్టిన ఇంతే అమ్మనకొర కులరే వంశరే బంచి వాళ్ళకు మన జాతకాలు ఇంతే అమ్మనకొర జాతి మధ్య సే ప్రకారం ఎందుకు పనికిరాము అమ్మనే కోణసి విషయం ఆవశ్యకం ఇలాంటి తప్పు మాటలు ఇప్పుడు మాట్లాడకండి ఈ ప్రకారం భూల్ కథ దయాకరికి భగవంతుడు దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు అంటే పరమేశ్వర ఆమెకు జన్మ దేచంతి మనే ఏదో కారణం ఉంది కోణకి కూడా కారణం వచ్చి ఏ కారణం లేకుండా దేవుడిని పుట్టించలేదు ఆ కోణసి కారణం పరమేశ్వర ఆపణకు జన్మదైన మళ్ళీ చెప్తున్నాను పుణిధరి కౌచి ఎందుకు పనికిరాని వాడవు నిజంగా అయితే దేవుడు నిన్ను అసలు పుట్టించనే పుట్టించు అప్పుడు యది సంపూర్ణ రూపే బెకారులకు అయితాంతమనే పరమేశ్వర ఆపణకు జన్మ దైనంతే ఉపయోగపడేవాడు కాబట్టే దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు ఆ ఆపణ చే ఉపయోగి హోబాలకు సేతిపై ప్రభు ఆపణకు జన్మ ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి సేతిపై ప్రథమే ఆపణ ఉపరి నిజకు విశ్వాస ఆ తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలి బలంగా తాపరే ఆ ప్రభు గుటారి అమ్మనే బలవాన్ దావీదు గారి ఔన్నత్యం మనం చూడగలిగితే దావుదంకర సేయి సబు విషయం దేఖిబా ఇందులో చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ యా మధ్యే బహుత్ బహుత్ మహాన్ లక్షణ సబు రోజు గొట దిన గొలియాత్ అనే ఫిలిస్తీయుడు ఆ ఫిలిస్తీయ గొలియాత్ ఇస్రాయలీల మీద యుద్ధానికి వచ్చాడు ఆ ఇస్రాయల్ విరుద్ధ యుద్ధకు ఆసిలా ఇస్రాయలీల్లో శూరులు వీరులు చాలా మంది ఉన్నారు ఆ ఇస్రాయల్ మహావిక్రమశాలిలో అనేక తెలియ కానీ వాడు ఆకారాన్ని చూసి మెంటల్ గా భయపడిపోవడం తాంకురి గొలియాత్ ఆకార దేయి ఏమనే పూరాపురి పగలప్రాయ చూసారా దేఖిలేకి నిజంగా వాళ్ళు మెంటల్ గా ముందు ధైర్యంగా ఉంటే మానసికంగా ఆ జది సెమనె అగరు జది మానసిక స్థరరై పగలు భళయ తిబే వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద విషయం ఏమీ కాదు ఆ సే జది ఆ తాకు సమ్నా కరివార విషయ బహుత్ కిచి బడన తాంత దేవుడు పక్షపాతం లేనివాడు ఎవరినైనా వాడుకోగలడు ఆ పరమేశ్వర జే నిరపక్ష ఏబం జాకు మధ్య సే దావీదు వ్యవహార కరి పరివే దావీదును మాత్రమే ఎందుకు వాడుకున్నాడు మిగిలిన వాళ్ళని ఎందుకు వాడుకోలేదు ఆ టైంలో దావుదంకు కాహి కాహికి వ్యవహార కొలే అన్యమనకు కాహికి వ్యవహార కొలే నహి దావీదు తనయందు తాను నమ్మకించిన వాడు ఆ దావుదో నిజకు నిజ విశ్వాస దేవుని యందు కూడా నమ్మకించిన ప్రభుకు మధ్య విశ్వాస కరివాలకు మనల్ని మనం నమ్మితే ఏదైనా చేయొచ్చు ఉపరి విశ్వాస మనం నమ్మలేనప్పుడు ఏది చేయలేము ఆమె ప్రకారం యువర్ సెల్ఫ్ సతిపై ప్రథమే ఆపణకు విశ్వాస అలా తనను తాను నమ్మిన దావీదు ఆ సే ప్రకారం నిజకు నిజ విశ్వాస కరివా దావుదు వాస్తవానికి వాళ్ళ అన్నయ్యలకి ఏదో ఫుడ్ తీసుకుని వెళ్ళాడు ఆ సేతిపై తాంకొరి భాయ్ మనకు పక్కరు ఆ ఖాద్యం నీకు చదువుతులా తండ్రి పంపిస్తే ఆ జది పిత తాంకు భాయ్ మనకు వెళ్ళే సమయానికి ఈ సమరే ఈ గొలియాత్ అనేవాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు అవసే గొలియాత్ సే సకాలు సకాల దేఖా జావుచి ఎవరైనా ఉంటే రెండు చూసుకుందాం అంటున్నాడు ఓకే జది వచ్చి ఆసో దెఖిదా బాబులికి నన్ను ఒక్కడిని జయించండి మీలో ఒకడు వచ్చి మేము అందరం మొత్తం మీకు దాసులు అయిపోతాం జది మొత్తం జోనకు అప్పుడు ఆసికి హరే దోచమని ఆమె సమస్య తమరే దాసులు అయిపోతాం మేము మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసులు అయిపోవాలి గాయ జది మూ తమకు హరే వచ్చమని తమ సమస్త తమరే దాసు అవ్వాలి డేస్ ఆ సేయ్ ప్రకారం 40 దినం 40 రోజుల నుంచి 40 దినం తడిగి సేయ్ ప్రకారం కొడుతుల సవాల్ చేస్తూనే ఉన్నాడు 40 రోజులు ఆ సేయ్ సబు దినం సేయ్ ప్రకారం ప్రశ్న పొచారు చేయి ఫస్ట్ మెంటల్ గా భయపడిపోవడం మొదలు పెట్టారు సర్వప్రథమే మానసిక స్థరే భయ హోవార ఆరంభ హలా ఒక విషయం చెప్పనా అప్పుడు ఒక విషయం కైబికి ధైర్యం అనేది చేతుల్లో ఉండదు ఆ ధర్జ బలి ఆ విషయం హస్తరే నొథాయ్ ధైర్యం అనేది కాళ్ళల్లో ఉండదు అవసరం గొడవల మధ్య నొథాయ్
ధైర్యం అనేది శరీరంలో ఉండదు ఆ ధైర్య బలివాడ శరీరం మధ్య నొతాయి ఎక్కడ ఉంటుందో తెలుసా ధైర్యం అనేది కోడితివో జానంతికి ఆపణ హృదయంలో ఉంటది ఆపణకర అంతకరణరే తిబో ను నిజంగా ధైర్యవంతుడు అయితే హృదయపూర్వకంగా ధైర్యవంతుడు అయి ఉండాలి ఆ ఉదది ఆపణ ప్రథమే ప్రకృతరే ధర్జ్యవాన్ లోకమనే అంతకరణర సహిత సంపూర్ణ అంతకరణ సహిత ధర్జ్యవాన్ ఆటోమేటిక్ శక్తిని చేతుల్లోకి వచ్చేస్తది ఆ సేయ ప్రకారే నొతివా శక్తి ఆపణక జీవనకు పలి ఆటోమేటిక్ ధైర్యం నీ క్రియల్లోకి వచ్చేస్తది ఆ సేయ ప్రకారే ఆపణ చాయ క్రియకు మధ్య పలి ఆసిబ ఆటోమేటిక్ ధైర్యం నీ పాదాల్లోనికి వస్తుంది ఆపణ చాయ ధర్జ్య ఆపణక పాదం నికడకు ఆసిబ నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు ధైర్యంగా పని చేయగలుగుతావు ధైర్యంగా పరిగెత్తగలుగుతావు ధైర్యంగా ఏదైనా చేయగలుగుతావు ఆ తుమే ధర్జ్య భావరే కథా అయి పరివ ధర్జ్య భావరే కామ కరి పరివ ధర్జ్య సహిత జాకర్షణ హృదయంలో పిరికితనం ఉన్నప్పుడు ఆ జతబలే ఆమనే జది అంతకరణరే భీమసంత పిరికితనంతో నిండిపోయినప్పుడు ఆ ఉత్తమ జతబలే మన మధ్య సే భీరుతారే పరిపూర్ణ నీ ఒంట్లో ఎంత శక్తి ఉన్నా నో యూస్ ఆ జది సే కెతే చింతా కొలే మధ్య కిచి బేకార్ సటా ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితిని గమనిస్తే ఆ జది ఆమనే ఇశ్రాయేలు లోకమనకొర పరిస్థితి దేఖిబా ఆకారాన్ని చూసి మెంటల్ గా అప్సెట్ అయిపోయారు ఆ సే ఆకారకు దేఖి సమనే మానసిక స్తరడే సమనే హతాశ అయిగలే వాడిని మనం జయించగలవా ఆ తక్కువ ఆమనే విజయ తక్కువ ఆమనే హరే పరిబుకి వాడు చూస్తే ఎలా ఉన్నాడు అసలు ఆ సే దేఖిలే కీ ప్రకారం వచ్చి వాడి కండలేంటి వాడి గుండెలేంటి ఆ తాంకొర మాంస పెసి కోణ తార ఛాతి కోణ అసలు వాడి కత్తి మొయ్యాలంటే మనకు శక్తి సరిపోదు ఆ జది తార ఖండా జది ఆమే టెక్కి వరచి మనే ఆమనకొర బల హబ నహి అసలు వాడిని మనం ఎలా జయించగలం ఆ తాంకు ఆమనే కీ ప్రకారం విజయ లాభ కరివా తా ఉపరే అందరూ వెనక్కి తగ్గుతూ వస్తున్నారు ఎవ్వడు ముందుకెళ్ళట్లా ఆ సోమస్తే పచ్చుకు హీ ఆశిస్తుంది కెహి ఆగకు జావునాంతి నీ కళ్ళ ముందున్న ఎవడిని చూసి నువ్వు భయపడినా నీ జీవితం అలాగే అయిపోతుంది ఆ జమరి ఆఖి చక్షు సమ్నరే తిబా విషయకు జాహా దేఖికి తుమె భయ కరివ ఆపణకర జీవన మధ్య సే ప్రకార ఏన్ని చూసి నువ్వు భయపడినా నీ జీవితం అలాగే అయిపోతుంది ఆ జాహా కిచి దేఖికి దేది ఆపణ భయ కరివి ఆపణకర జీవన సే ప్రకార హీ జీవ అసలు ఆయుధాన్ని నడిపే ఇంధనమే మనలో ఉన్న ధైర్యం ఆ ఆమ్మనక మధ్యరి తిబా ధర్జ మహానోటి అప్పుడు తాపరే దావీదు వెళ్ళాడు దావీదు గలే అందరితో మాట్లాడుతున్నాడు అక్కడ ఆ సమస్తంగా సైతం కథ అవుతుంది సెటి ఏంటి ప్రాబ్లం ఏంటి వాట్ హ్యాపెండ్ అని సమస్య కౌన్ సమస్య కౌన్ కౌన్ హెలా బలి చెప్తున్నారు వాళ్ళు సమాన కౌచంది అదిగో వాడు అక్కడ ఉన్నాడు చూడు దేఖో సెటి సి వచ్చి వాడి పేరే గొలియాత్ తారు నాహి గొలియాత్ వాడు ఏమంటున్నాడు చూడండి ఆ సెటి సి కౌన్ కౌచంది దేఖంతు 22వ వచనం తారు 22 పద 17 22 సమూయేలు మొదటి గ్రంథం దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యంలోకి వచ్చి కొసల ప్రశ్నలు తన సహోదరులను అడిగాడు పుని దావుదో సామగ్రి రక్షక హస్తరే ఆపణ సామగ్రి రక్షి సైన్య శ్రేణీ మధ్యకు దౌడి ఆసి ఆపణ భాయి మనకు కుశల వార్తా పచారిలే 23వ వచనం చాలా జాగ్రత్తగా చూడాలి ఆ జ్యోతి జాగ్రత్తగా మనం 23 దేఖిబా అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను శేషమానంక సంగే కథావార్తా కొర్తుబా సమయరే దేఖ గాత్ నివాసి పలిస్తీయ గొలియాత్ నామక మల్ల యోద్ధా పలిస్తీయ సైన్య ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా పూర్వపరి కథ కహిలా పుణి దావుద తాహా శుణిలే మాత్ర ఇశ్రాయేలుక సమస్తే సేహి పురుషకు దేఖి తాహా సమ్ముఖరు పళైలే ఓ అతిశయ భయ కలే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఆ నిజ ఉపరి సమానంకర విశ్వాస నహి మనం ఇది చేయగలం అనే నమ్మకం లేదు ఐ ఈ విశ్వామనే కొరిపరివా విశ్వాస నహి వాడితో పోరాడి గెలవగలం అనే నమ్మకం లేదు తా సత యుద్ధ కరి తాకు విజయ తా ఉపరి విజయ లాభ కరి చీప్గా ఎంచుకుంటున్నారు అతి సస్తారసమని నిజకు నిజసమని దేఖుచంది మన జీవితంలో మనం ఏం సాధించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే ఆ అమ్మనికొర జీవన జెకొనసి విషయమని హాసలు కొను తా పొచ్చరి ప్రధాన కారణం ఏటా మనల్ని మనం చీప్గా చూడడం అమ్మనే అమ్మకు ఆమె అతి న్యూన భావన దేఖివా మనల్ని మనమే తగ్గించుకోవడం అమ్మనే నిజకు నిజ అతి న్యూన కరివా మనల్ని మనమే ఎన్నిక లేని వారిగా ఎంచుకోవడం ఆ అమ్మనే నిజకు నిజ కౌనసి కామ నొథువా లోక భళియా కరివా మనల్ని మనమే ఎందుకు పనికిరాని వారముగా ఎంచుకోవడం ఆ అమ్మనే కిచి జే గుటే బెకార్ లోక సేయ ప్రకారే అమ్మనే ఖోజిబా అలా చేయడం అతి పెద్ద తప్పు ఆ సేటా కొరిబాట బౌత్ పాపోటే ఇస్రాయేలీలు అదే చేశారు ఆ సేమనే ఇస్రాయేల్ మన ఈ ప్రకారం గొలియాత్ అంతకంతకు రెచ్చిపోతున్నాడు ఆ సేతిపై గొలియాత్ నిజకు నిజ మహాన్ బలి భావు వీళ్ళు ఇంకా అంతకంతకి డౌన్ అయిపోతున్నారు ఆ సేమనే మధ్య నిజకు నిజ అతి సేమనే కలుగు రెచ్చిపోతున్నాడు అంతకంతకి రెచ్చిపోతున్నాడు ఆ సేమనే సేతి కెతే సే ఉఠి జావుచి కెతే ఉపడుకు ఉఠి జావుచి సే అప్పుడు దావీదు అంటున్నాడు చూడండి ఇతబడే దావుదు కౌల్చంది దేఖంతు ఇస్రాయేలీలో ఈ మనిషిని చూశారు కదా నిజంగా వాడు ఇస్రాయేల్ని తిరస్కరించడానికి భయపడుతున్నాడు వాడిని చంపిన వాడికి రాజు బహుగాయశ్వర్యం కలిగజేస్తాను కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు ఆ వాడి ఇంటి వారిని ఇస్రాయేల్లో స్వతంత్రులుగా చేస్తాడనగా దావీదు అన్నాడు 26వ వచనంలో జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు
ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. కారణం ఏ అసున్నతి ఫిలిస్తీయ కియజే సే జీవిత పరమేశ్వరంకు శ్రేణి శ్రేణికి తుచ్చ కరిబో బోలికి. ఆ మాట అనగానే చాలా మంది విన్నారు. అవి సబు కథ సమస్త లుక సునిలే. ఈ మాట అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాజు దాకా వెళ్ళింది. ఈ కథ ఆస్తే 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 రాజా పక్కకు గోల. రాజా రాజా ఆ దావీదు అనేవాడు ఉన్నాడు కదా, ఆ దావీదు భళే ఆ వచ్చేది చాలా పౌరుషంగా మాట్లాడుతున్నాడు. అతి పౌరుషర సహిత కథ అవుచి ఆఫ్టర్ ఆల్ వీడంత అంటున్నాడు. అవుసి కౌచి సే సమని కేవలి కౌచంతి. ఇస్రాయేలీలు అందరూ భయపడిపోతున్నారు నీతో సహా. అవుసి తమ పై ఇస్రాయేల్ ఒక సమస్త భయకరుచుంది. నువ్వేమో అంతఃపురంలో కూర్చున్నావు. అవుసి కూడా అంతఃపురే బస్చు. ఇస్రాయేలీలు అందరూ ఏమో భయంతో వెనక్కి తగ్గి పారిపోతున్నారు. ఇస్రాయేల్ ఒక మన భయరే పచ్చుకు ఫెరి పొలవుచుంది. కానీ ఎంత మందిలో నేను ఇలాంటి ఉన్న కొన్ని చూశాను. అవు ఎత్తే లోకమానికి భిత్ర ఈ ప్రకారం కూడా లోకకు దిగి తన మాటలు చూస్తుంటే హృదయాంతరాల్లో నుండి వస్తున్నాయి. అంతఃకరణ భితరు కథ వచ్చి అతనిలో ధైర్యం కనబడుతుంది. తనకు ఆ భిత్ర ధైర్య దేఖాదావుచి. తన మీద తనకి ఏదో తెలియని నమ్మకం ఉంది. అవు తా ఉపరి నిజర కోణసి నోజాని ఖచ్చితంగా విజయాలు సాధించగలుగుతా. అవు సే నమ్మక సే విశ్వాసతులే నిహతి విజయ హాసల్ కొరి పరి. అప్పుడు పిలిపించండి పిలిపించండి అన్నాడు సౌలు. అవు సే తాపరి డాకిలే తగు డాక డాక బలి. దావీదు వచ్చాడు. తాపరి దావుదు ఆస్తిలే. చూడండి 31వ వచనం. తారు ఎక్తిరిస్ పద దేఖంతు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. చూడండి ఏమంటున్నాడు. సరే కొనుక్కు వచ్చి దెఖంతు. ధైర్యవంతుడు ఎప్పుడు అవతల వాడికి ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధర్జమాన్ లోక పని అన్య మనకు ధర్జ దబో. పిరికి వాడు ఎప్పుడు అవతల వాళ్ళకి పిరికి మందని ఊరిపో. ఆ జోమని భీరు అన్య మనకు భీరు చింతహి దబో. ధైర్యవంతుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ధైర్యంతో నింపగలుగుతాడు వైఫై నెట్వర్క్ లాగా. ఆ వైఫై నెట్ భళయా. ఆ జోమని ధర్జమాన్ సమని అన్య మనకు ధర్జరే పరిపూర్ణ కొరిబే. పిరికి వాడు కూడా సేమ్ తన చుట్టూ ఉన్న వాళ్ళని పిరికి తనంతో నింపేస్తాడు. ఆ సే ప్రకారే భీరు లోక మధ్య సే ప్రకారే భీరు హి భీరు తాహి దేఖే. ఏమంటాడంటే ఏడి కొన కూర్చుంది మనే. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. అవి ఫిలిస్తీ పై కార మనోజ ఉణా నిరాశ నోహు. మీ దాసుడనైన నేను ఆపణంకర దాస జై వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అవి తాపరిస్తే కోయలి మూ తాసంగే యుద్ధ కరీబలి సౌలంకు కోయండి. నేను ఒక విషయం అడుగుతాను. ఆపణకు కూడా విషయం పచ్చారు. దేవుడు ఏమైనా దావీదికి కల్లో ప్రత్యక్షమై చెప్పాడా? పరమేశ్వర దావుదంకు కొన స్వప్నరే ప్రత్యేక భావరే కిచి కోయలికి. నువ్వు వెళ్ళి దావీదు నేను నీకు తోడుగా ఉన్నానన్నా. అవు తూ జా దావుదో తో సతము వచ్చి వెళ్ళి. నువ్వు వెళ్ళి దావీదు నేను నీకు హెల్ప్ చేస్తాను. అవు జావుదో తూ జా తోతము సహాయ కొరి వెళ్ళి. ఐ యామ్ ఆల్వేస్ విత్ యు అని చెప్పాడు. అవు సమనే మూ తో సత సర్వదా అచి వెళ్ళి కోయలికి. ఏం చెప్పలా సే ప్రకారే కిచి కోయినా అంతే. దావీదు దావుదో నమ్ముతున్నాడు ఫస్ట్. ప్రథమే విశ్వాస్ కూర్చుంది. అలాగే దేవుణ్ణి కూడా నమ్ముతున్నాడు. ఆ సే ప్రకారం ప్రభు మధ్య విశ్వాస కూర్చుంది. రెండు ఉన్నాయంటే ఇంకా వాళ్ళకి తిరగలేదు. ఆ సే దుయిటా విషయకి వచ్చి మనే యాకు ఆకే ధరిపరివే. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఆ సతిపై ఆపణ నిజం నిజకు విశ్వాస కరంతు. నెక్స్ట్ నీకు దేవుని మీద కూడా విశ్వాసం. ఆ తాపరే ప్రభుకు ప్రేమ విశ్వాస కరంతు. చూడండి ఏడి దేఖంతు. అప్పుడు సౌలు అంటాడు. సతవాళ్ళ సౌలు కూర్చుంది. 20:33 వచనం. తారో 33 పదో. సౌలు సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వాడితో పోట్లాడటం నీకు బలం చాలదు అంటే మెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అవు సే సౌలు చేస్తా కూర్చుంది ఏ ఫిలిస్తీన్ సంగ యుద్ధ కొరిపరివ నాహి బా తో పక్కరే బలం నాయి బోలి. ఇది ఒక నెగటివ్ ఇన్ఫర్మేషన్. అవు ఏటా కొటే నకరాత్మక సూచన. అతను పాజిటివ్ గా ఉన్నాడు. అవు సే సకరాత్మక భావరే వచ్చి నెగటివ్ గా మాట్లాడుతాడు. అవు కింతు సే నకరాత్మక భావరే కదా. వాడు నెగటివ్ గా మాట్లాడినా మనల్ని మనం నమ్మినప్పుడు మనకేం డోకా లేదు. అవు జెక్కొనిసి లుకో ఆ మనకొర విపరీతర కథాలే మధ్య నన్ను నేను నమ్ముతున్నాను. నిజకు నిజ విశ్వాస్ కురుచి. ప్రపంచం అంతా వ్యతిరేకంగా మాట్లాడినా ఐ డోంట్ కేర్. ఆ జగతులకు ఆ నకరాత్మక కథాగోలి మధ్య ఠీక్. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఆ జయతు జాణిచి ముఖి. నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు. ముఖ్య ప్రకారంలో జాణిచి. నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. మరో శక్తి సామర్థ్య కోణము జాణిచి. కాబట్టి ప్రపంచం నన్ను ఎంత తొక్కేద్దాం అని చూసినా నన్ను తొక్కలేదు. ఆ ఈ జగతుల సంస్థలకు మధ్య చాపిదేవి వాళ్ళకి దగ్గర ఏమి చేతగాని వాడు ఏమంటాడు తెలుసా? డొరువా కౌన్ కొయ్య జనంతికి వాడు నన్ను తొక్కేశాడు. అవసే మొత్తం చాపిదలా వీడు నన్ను తొక్కేశాడు. ఏ మొత్తం చాపిదలా వాడు నన్ను ఎదకుండా అడ్డుకున్నాడు. అవసే మొత్తం ఎదకుండా అడ్డుకున్నాడు. వాడు నా భవిష్యత్తును పాడు చేశాడు. వీడు నా భవిష్యత్తును పాడు చేశాడని ఏ మరో భవిష్యత్తు నష్టకల సే మరో భవిష్యత్తు నష్టకల చేతకని దద్దమ్మ మాట్లాడు. అవుతూ కూడా బెకార్య లోకో బెకారులకు సతిపై సే కథ అవుతుంది. వాడి వల్ల ఏం కాదు. అవసతిపై తర అర్థం సే తాదికి చెయ్యలేక అవసకిచ్చి నొక్కరు పరి తన నిస్సహాయతను ఒప్పుకోలేక అవు తాంకరు సే నిస్సహాయతకు సే విశ్వాస స్వీకార నొకరి తన అసమర్థతను ఒప్పుకోలేక అవు సే తాంకరు అసమర్థకు సే విశ్వాస్ నొకరి నన్ను వాడు దెబ్బ కొట్టేశాడు వీడి దెబ్బ కొట్టేశాడు. అవు సే మొత్తం మాట కడదల ఏ మొత్తం మాట కడదల ఎదగనివ్వలేదు వీడు ఎదగనివ్వలేదు అని ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏ ఎడదలనే ఏ ప్రకారం విశ్వయం కొయితాయి. నిజంగా ఒక బంతి ప్రకృతి కూడా ఘుసురి గోడనేసి కొట్టేస్తే అవు సది గోడను పెట్టి ఒక బంతిని కొడితే
ए बॉल जदी बॉल टाक माने कांथरे मारिबा बाडेबा गॉड देगरे पड़ी पद्दादी आ से कोन कांथ तळे पड़ी जीवो की मारला वेनक तिरगु असदे पूणी थरे आसीबो से फेरी एंदकंटे दानी लोपल गाल उंदे आ जेतु ता भीतर गोटे तार पवन ओची कोट्टगाने बंतिनी आ जदी तळे माने बॉल को मारिबा मारला वेनक तिरगु असदे संगे संगे तत्क्षण से फेरी पड़े समर्थुडु कोड अंते आ सेई प्रकारे मध्य అసమర్థుడే ఎప్పుడు కూడా నన్న వాళ్ళు అన్యాయం చేశారు వీళ్ళు అన్యాయం చేశారు లేని వార్తలు పుట్టించుకుని ఏడుస్తూ ఉంటారు ఆ అసమర్థ జో లోకమనే సే కొణ కొలే ఏ కొణ కొలే ఏ సబు విషయ కాంది కాంది రోయి సమర్థుడే ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడు కింద జో మనే సమర్థ సే ప్రకార కబే హే కథ హబే నహి ఎవడో నన్ను తొక్కేశాడు అంటే ఆ జది మతే కేహి చాపి దెలా బలే అలా తొక్కబడే అంతటి అసమర్థత నీలో ఉందని అర్థం ఆ సే సే చాపి హబార సే అసమర్థత తమ భితర ఒచి తార అర్థం సో ఎవడు మనల్ని ఎప్పటికి తొక్కలేడు ఆ సే కేహి కేహిలే అమ్మనుకు కొణసి మతే చాపి పరివే నహి నిజంగా సామర్థ్యం ఉంటే బంతిలా మళ్ళీ తిరిగి వెళ్తావు జాగ్రత్తగా చూడగలిగితే అంతటి రాజే రాజు రాజస్థానంలో ఉన్నవాడే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నూరు పోసేస్తున్నాడు లోపల సౌల భళియా రాజా రాజా సేహి గోటే నకరాత్మక పసౌంది నువ్వు బాలుడువి తమే బాళక వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినోడేమో గొలియాతు జుబా అవస్థారు గొలియాత్ యుద్ధ అభ్యాస్ కరుచి ఆని దావీదుతో అనగా ఆ సే ప్రకారే దావీదుకు కోయిలా సమయ ఇప్పుడు దావీదు అంటున్నాడు ఆ సత్యవేళ దావీదు కూర్చుంది సౌలు సౌలుతో దావీదు అంటున్నాడు ఏబే సౌలుకు దావీదు కూర్చుంది మీ దాసుడనైనా నేను మీ దాసుడనైనా నేను అపణకు దాసజము నేను నా గొర్రెలను కాయుచున్నప్పుడు నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచున్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట్లో నుంచి గొర్రెను విడిపించేశాను తహు దావుద సాలోంకు కహిలే ఆపణక దాస ఆపణ పితార మేష చరావుథాయే పుణి కౌణసి సమయరే గోటే సింహ కి గోటే భాలు ఆసి పొల మధ్యరు ఛువా ఘేని గలె ము తాహా పచే గొడాయి తాకు మారి తా ముఖరు ఛువాకు రక్షా కరే ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఉఠిలే ము తాహా దాడి ధరి తాకు మారి బోధ కరే ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఆపణకు ఇటి గోటే విషయ దేఖి పరిబే మనం సాధించిన విజయాలు ఎప్పుడు మనకు గుర్తుండాలి ఆ అమ్మనకర సే సాధన కరిబా విజయ సబుబలే అమ్మనకర వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు సెటకు ఆమె కేబె భూలిబార్ నహి చిన్నప్పటి నుంచి మన మన జీవితంలో రెండు ఉంటాయి ఆ చోటవల అమ్మనకర జీవనంలో దుయిటా విషయ థాయ్ కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కిచి విఫలత కొన్ని విజయాలు ఉంటాయి కిచి సఫలత కానీ మనకున్న జబ్బు ఏంటంటే ఆ అమ్మనకు కోయితివా విషయ కొణ మనె ఫెయిల్యూర్స్ ని పదే పదే తలుచుకుంటాం ఆ మనె సే జో విఫలతకు బారంబార్ చింత కరి సాధించిన విజయాలు మాత్రం అస్సలు గుర్తుపెట్టుకు కింద హసల్ కొరితివా విజయకు ఆ మనె స్మరణ కరిన తావు ఎప్పుడైతే మనం సాధించిన విజయాలను గుర్తుపెట్టుకుంటాం ఆ జతవలే ఆ మనకి విజయ సబుకు జా హసల్ కొరితివు సేటకు స్మరణ కరిబా ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఒక ఇన్స్పిరేషన్ అది ఆ సేట ఆపణకు గుటే అద్భుత ప్రేరణ దబ ఎప్పుడైతే మనం అపజయాన్ని గుర్తు చేసుకుంటాం స్మరణ రోజు రోజుకి నీ గాలి నువ్వే తీసుకుంటావు దినకు దిన ఆమె తొలే తొలే పడి ఆసివా ఏమనుకుంటావు అంటే కోణం భావి నేను ఎందుకు పనికిరాను అనుకుంటా మో బెకారి నేను వేస్ట్ క్యాండిడేట్ ఏం కాదన్న మోదైకి అసమర్థుణ్ణి ఎప్పుడైతే నీ విజయాలను నువ్వు గుర్తు చేసుకుంటావు ఆపణకర విజయకు ఆపణ స్మరణ కరిబి ఎవడు నిన్ను ఎంత హీనంగా చూసినా సరే ఆపణకు కెతే జనం కెతే న్యూన భావన దేఖిలే ఎవడు నిన్ను భయపెడుతున్నా సరే ఆపణకు భయ దేఖ ఎవడు నిన్ను నెగిటివ్ గా ట్రీట్ చేస్తున్నా సరే ఆపణకి జకొనసి లుక ఆపణకు విపరీత భావరే ఆపణకు వ్యవహార్ కలే మధ్య ను సాధించిన విజయాల గురించి ను మర్చిపోకూడదు ఆపణకు హాసల్ కర్తివా సే విజయకు పాసంతు నహి వాటిని పదే 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 గుర్తు చేసుకోవాలి అవసరం బారంబార్ పదే 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 స్మరణ కరంతు ఇంకా గొప్ప విజయాలు సాధించుకుంటూ ఆ పూణి తరే ఆపణ మహాన్ విజయ హాసల్ కరిబే ఒక అద్భుతమైన సారాంశం ఉంది ఆ వీటి కూడా అద్భుత సారాంశం వచ్చి సౌలు దావీదుని తొక్కేయాలని చూస్తున్నాడు ఆ సౌలు దావీదుకు చపివా పై దెక్కుచుంది తనకు తెలియకుండానే ఆ తంగు నోజాడి ఎవడు కూడా శత్రువును పొగడ్డు ఆసే శత్రుకు శత్రువును పొగుడుతున్నాడు ఆసే శత్రుకు సే డరవుచ్చి అతడు యుద్ధం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు అంటున్నాడు ఆసే కౌచింది సే శత్రు గుట్టెకుచుంది సే చోటబడు సే యుద్ధం సిక్కిచి నువ్వేమో బాలుడివి నువ్వు చిన్నపిల్లాడు తుమే జుబా తు చోట పిలావలికి అప్పుడు దావీదు అంటున్నాడు సెతవళ దావీదు కూర్చుంది నేను మూ గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ మేస మనకు చొరైతుగా సమరే సింహం ఎలుగుబంటి రెండు వచ్చి ఆ సింహం ఎబం భాలు దుయిటా ఆసి నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే ఆ మరో చుయా మనకు వడిగా వాటి వెనక పరుగెత్తి ఆ తాంకొరి పొచ్చరే గొడై దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించాను తారో ముఖరు మూ మరో మేస చుయా మనకు చొడై అది మామూలు సామర్థ్యం కాదు మామూలు విషయం నాహి సాధారణ విషయం నాహి నోట్లో పట్టుకున్న దాన్ని నోరు తెరిచి మరి గొర్రె పిల్లను బయటికి తీసి అంటే చేతుల ఇనప ముక్కల ఆ సెడ కొన హాతనా లుహా ఖండ బాలుడై ఉండి అంత
సామర్థ్యం కలిగి ఉన్నాడు ఆ సే ఛోట ఛువా బాలక థాయికి ఏ ప్రకార సామర్థ్యవాన్ థిలా తర్వాత అంటాడు తాపరే కౌచంతి నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని రక్ష కరే పుణి సే మో ఉపరకు ఉఠిలే ము తాకు దాడి ధరి తాకు మారి బోధ కరే గడ్డం పట్టుకుని కింద నేసి కొట్టేశాడట తాకు మారి బోధ కరే పుణి దాడి ధరికి మారి బోధ కరే శక్తి ఉండాలి చెప్పండి ఆ కేతే శక్తి వచ్చి దేఖంతు మీ దాసుడనే నేను ఆపణకు దాసు జే ము ఆ సింహాన్ని ఎలుగుబడిని చంపేశానే ఆ సింహం ఆసే భాలుకు మారలేకి జీవ ముగల దేవుని సైన్యాలు తిరస్కరించే సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవిత పరమేశ్వరంగ సైన్యమానకు తుచ్చకొరుతాయిలో అగుననియు ఆ సే ప్రకార హింసే హబ సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి భాలుర బలఠారు నన్ను రక్షించిన యెహోవా మొత్తే రక్షా కొరిచంతి ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా సే ఈ ఫిలిస్తీ హాతరు మధ్య నన్ను విడిపించునని చెప్పాను మొత్తే రక్షా కొరియ బలి కహిలే చూసారా దేఖిలే కి ఎప్పుడైతే తనయందు తనకు విశ్వాసం ఉందో జతబడే తాంకో ఉపరే తాంకర విశ్వాసం దేవుని మీద కూడా అపరిమితమైన విశ్వాసం పెంచుకున్నాడు పరమేశ్వరంగ ఠారే మధ్య సే అపరిమిత విశ్వాసం ఈ రెండు అతని విజయానికి కారణం ఆ సేటా దుయిటా ఈ విశ్వ తాంకర విజయర కారణం దేవుడు పోషిస్తాడు కదా అని గూట్లో పడుకుంటే ప్రయోజనం ఉండదు ఆ పరమేశ్వర జయ మత ఆహార దేవే బలికి ఆమె జది ఆమె గుడారే బస్తివా కిసి ఆవశ్యక నహి బయటికి వెళ్లి వెతుకుతున్నప్పుడే దేవుని సహాయానికి లభిస్తుంది బాహర్కు జాయికి ఖై ఖోజిలే పరమేశ్వర సహాయ దేవే అలాగే దావీదు తన ఇంట్లో పడుకుని ప్రభువా గొలియాతుని చంపే ప్రభువా నువ్వు చంపే ప్రభువా అంటే చావడవాడు ఆ జది దావుదు మధ్య తా ఘరే సోయికిరి ప్రభు గొలియాత్కు తమే హత్య కర్దియో మారి దియో వలె హేనో తాంత తనను తాను నమ్మాడు తా నిజకు నిజ విశ్వాస్ కొల తనలో ఉన్న టాలెంట్ ని నమ్మాడు ఆ తా భిత్రి తివా ప్రతిభాగు మధ్య ఆల్రెడీ అతడు యుద్ధశూరుడు ఆ సే మహా విక్రమశాలి ఆల్రెడీ అతడు బలశూరుడు ఆ సే విక్రమశాలి బలవాన్ అటంది ఆగురు ఆ శక్తి మీద నమ్మకంతో దేవుని మీద విశ్వాసంతో ముందడిగేసి ఆ సే శక్తిరే విశ్వాస్ కొరి ప్రభు గుటరే విశ్వాస్ కొరి బాజుకు ఆగుకు పడి నిజంగా అతను వాడినటువంటి ఆయుధాలు మీరు చూస్తే ఆ జది తాంగ పక్కరే తివా అస్త్ర శస్త్ర వచనంలో తారు 40 పదరే తన చేత కర్ర పట్టుకొని తాంగ హస్తరే జోష్టి ధరి ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను చూసారా దేఖిలేకి ఏమేం పట్టుకెళ్ళాట ఆ సెకండ్ నెయ్యికి 40 వచనం ఆ 40 పద్ధతి తన కర్ర చేత పట్టుకున్నాడు ఆపణ జోష్టి హాతరే ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు నదిరు పంచటి చిక్కన పొథర బాచిలే తన యొద్ద చిక్కలో ఉంచుకుని ఆపణ పక్కరే వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని దగ్గరికి పోయాడు ఆ తాపరే సే కొన్ కొలే పని ఝుల్లిరే తాహా రఖికి ఫిలిస్తీ పక్కకు గొలే నిజంగా ఆ విజయం సామాన్యమైంది కాదు ఆ సే సాధారణ సే విజయ సాధారణ విజయం నహి ఇస్రాయేలు చరిత్రలోనే ఒక ఆనిమత్యంలో మిగిలిపోయింది ఆ సేయ్ ఇస్రాయల్ రో ఇతిహాసరే రోహితిబా విజయ అటే ఇస్రాయేలీలందరూ నేటికి మాట్లాడుకునేటువంటి ఒక అద్భుతమైన చారిత్రకమైన ఘట్టం అది ఆ సేటా ఇస్రాయల్ మనే ములరు కథ అవుతుబా అద్భుత ఇతిహాస ఆ రోజు దావీదు పిరికితనంతో వెనకడుగు వేసి ఉండుంటే ఆ జది సేయ్ దావుదో సేయ్ భీరుతారే రోహితి జది థాంతా సేయ్ దినో అంత గొప్ప విజయాన్ని నమోదు చేయలేకపోయేవాడు ఆ సేయ్ కౌనస విజయ హాసల్ కర్న తాన్ తనను తాను నమ్మాడు అవుతు నిజకు నిజ విశ్వాస్ కొల దేవునును కూడా నమ్మాడు ప్రభుకు మధ్య విశ్వాస్ కొల తన క్రియలలో తాంకరి క్రియా విశ్వాసం తోడైంది విశ్వాసకు సే సురక్షదల ఆ క్రియలు కలిగిన విశ్వాసమే ఆ సైట ఆ సైట విశ్వాసోటే అతనికి విజయాన్ని ఇచ్చింది అవసే సే క్రియ సే కార్జర విశ్వాసం తాకు విజయదల ఒక్కటి గుర్తుపెట్టుకోండి గొటే హీ స్మరణ కరంతు నన్ను నేను నమ్మను నిజ విశ్వాస దేవుని మాత్రమే నమ్ముతాను ప్రభుకు విశ్వాస కొరిబి ఏ ప్రయోజనం ఉండదు కౌనసి ప్రయోజనం నాహి నన్ను నేను నమ్ముతాను నిజకు నిజ విశ్వాస కొరి దేవుని మాత్రం నమ్మను ఆ ప్రభుకు ఈ విశ్వాస కొరిబి నాహి ఏ ప్రయోజనం ఉండదు కౌనసి విశ్వాస నాహి నన్ను నేను నమ్ముతాను కౌనసి తారో కిచి అర్థం నాయి నిజ విశ్వాస కొరిబి దేవుని ఎందు కూడా నమ్మకం ఉంచుతాను ప్రభుకోఠారే మధ్య విశ్వాస రఖిబి దాని వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది ఆ సైటా హీ ఆపణకు ప్రయోజనం ఉంటే కానీ ఈరోజు చాలా మంది వాళ్ళను వాళ్ళు నమ్మట్లేదు ఆజికి దినరే అనేక లోక నిజకు నిజ విశ్వాస కరంతి నహి నీ శక్తి ఏంటో నీకు అర్థమైతే ఆపణకు శక్తి కోణ జది ఆపణకు అర్థం హబ బలం ఏంటో నీకు అర్థమైతే ఆపణకు బల జది ఆపణకు కోణ అర్థం హబ ను గొప్ప గొప్ప విజయాలు దేవునిలో సాధించగలుగుతావు మహాన్ మహాన్ విజయ పరమేశ్వరుని కోఠారే ఆపణ పైబే ఒక దావీదు లాగా ఓకే దావుదు భళ్య కాబట్టి ఈ రోజు నుంచి ఆజి తేది పై ఆజి దిన ఠారు మొదట మిమ్మల్ని మీరు నమ్మండి అప్పుడు ప్రథమే నిజకు నిజ విశ్వాస కురు మీరు అసమర్థులు కాదు అవు ఆపణ అసమర్థను హంతి మీరు చాతగాని వాళ్ళు కాదు ఆపణ సే డొరువాను హంతి మీరు పనికి మాలిన వాళ్ళు కాదు ఆపణ బెకార్లు కొను హంతి అసలు ఇస్రాయేలీలో ఎవరు అలాంటి వాళ్ళు కాదు అవు ప్రకృతి దగ్గరే ఇస్రాయేల్ రే కౌణసి లోకో సే ప్రకారం నొత్తిలే కానీ వాళ్ళు తమను తాము భయంతో అణిచి వేసుకున్నారు అవు కింతు సెమని నిజకు నిజ భయర సెమని రొక్కిలే దావీదు తనను తాను గుర్తించగలిగాడు అవు కింతు దావుదో నిజకు నిజ సస్మరణ అందుకే దేవుడు దావీదును వాడుకున్నాడు అవు సేతిపై ప్రభు దావుదంగా వ్యవహారం వాళ్ళలో
ఉన్న భయమే వాళ్ళని వెనక్కి తీసుకెళ్లిపోయి ఆ తాంకరి ధైర్యం హి సమానకు అగుగు నెల ఇతనిలో ఉన్న నమ్మకత్వం ధైర్యం అతను ముందుకు తీసుకెళ్ళి కింటూ ఆ తాంక భితరి తిబా సమానకత ఏబం ధైర్యం అగుగు నెల కాబట్టి సేతిపై మీలో ఎవ్వరిని దేవుడు వ్యర్థంగా పుట్టించలేదు ఆ కౌనసీమతే ప్రభు ఆపణకు విరోధి భావన సే వ్యవహార కొన్నాను మీరందరూ దేవునికి ఇష్టలే ఆపణ సోమస్తే ప్రభుకు ఇచ్చ మిమ్మల్ని అందరినీ దేవుడు కావాలని భూమి మీద పుట్టించుకున్నాడు ఆ ప్రభు జే ఆపణ సమస్తంకు తంకు దొరక మిమ్మల్ని మీరు నమ్మండి ఆపణ ఆపణకు విశ్వాస కరంతు దేవుణ్ణి నమ్మండి ప్రభుకు మధ్య విశ్వాస కరం నిన్ను నువ్వే నమ్మకపోతే జది ఆపణ నిజకు హి విశ్వాస కరిబెన ఈ ప్రపంచంలో ఎవరి నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోగలవు ఆ ఈ జగతరి కాహకు ఆపణ విశ్వాస కరి హాసల్ కరిబే ఎవరో నిన్ను నమ్మట్లేదని ఎందుకు బాధపడతావు ఆ కేకి తమకు విశ్వాస కరంతి నాయ భరోసా రఖంతి నాయ బలి కాహికి కష్ట కరి ఎవరో నిన్ను నమ్మాలని ఎందుకు ఆశపడతావు ఆ కాహికి సే ప్రకారే విశ్వాస కరిబే బలికి కే మధ్య విశ్వాస కరంతి బలి ఆశ కరిబే నిన్ను నువ్వు నమ్ము ఆ ప్రథమే నిజకు నిజే విశ్వాస కరంతు ఈ ఎవడో నిన్ను నమ్మాల్సిన అవసరం ఏముంది ఆ కేకి ఆపణకు విశ్వాస కరివార ఆవశ్యక కోణం ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి ప్రథమే ఆపణ ఆపణకు విశ్వాస కరి నీ మనస్సాక్షి నీకు మంచి సాక్ష్యం ఇవ్వాలి ఆపణకర మనస్సాక్ష్య ఆపణకు ఠిక్ సాక్ష్య నీ హృదయం నీ మీద నేరం మోపని జీవితం నీకు ఉండాలి ఆ ఆపణకర అంతకరణరే జో సుందర విషయం వచ్చి సేయ ప్రకార జీవన తిబారు ప్రపంచంలో ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఏదో వాగుతుంటారు ఆ ప్రపంచ ఈ జగతర లోక అపరిపక్వ విషయరే కొనికి చింత కరుతుబే వాడు వాణ్ణి నమ్మడు నిన్ను నమ్మడు ఆ సమనే ఆపణకు విశ్వాస కరిబేనే నిజకు ఆడి సర్టిఫికెట్ నీకు ఎందుకు ఆ తాకు చాడికి కాహికి ఫస్ట్ బిలీవ్ యువర్ దేవుని కొరకు ఏం చేయాలో ఎలా బ్రతకాలో ఎలా నీ జీవితంలో విజయాలు నీ ఖాతాలో వేసుకోవాలో నీకు ఈజీగా అర్థం అవుతుంది జతవలే ప్రభు మధ్య కి ప్రకారం తమకు విజయ దేవే వ్యవహార కరిబే కి ప్రకారం బంచిబాకు హబ సేటా సహజ భావరే అర్థం అయి జీవ దావీదు లాంటి ఆ స్వభావం ఆ దావీదు భళే ఆ స్వభావం మీరు కలిగి ఉండండి ఆపణ మధ్య థౌ తలలు వంచండి ప్రార్థన చేసుకో నతమస్తకు వంతు ప్రార్థన కరివా క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించి క్రీస్తు కొఠారి అమ్మను కెతే జ్యోతిక ప్రేమ కొరుతివా పితా సర్వకృపానిధి కుమారు సర్వకృపా పరవరకు పరమేశ్వరుడు విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించారు బాబా సే బహుమూల్య జ్ఞాన సంగతి అమ్మనకు స్వీకైలో అందుని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తు సిద్ధిపై అంతకరణ సహిత ధన్యవాదం జణావుచు దుష్టుడు ఏ విధంగానూ మమ్మల్ని శోధించకుండా కాపాడండి బాబా దుష్టుడు ఏ ప్రకారం అమ్మని కోణసి మతే సే అమ్మనకు కష్టదమనే సిద్ధిపై సురక్ష దియో మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు బాబా తమరి అంత తమనికి సంతానమానకర అంతకరణ తుమరి కథ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చెరిస్ గుణ 60 గుణ 100 గుణ ఫలఫలు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం అక్కన క్రీస్తుకు నామరే ఈ ప్రార్థన కోర్చు అమ్మనకర స్వర్గవాసి పిత ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు సమస్తంకు ధన్యవాద్ గాడ్ బ్లెస్ యు ప్రభు ఆపణకు ఆశీర్వాద్ కరంతు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి